గత కొంతకాలంగా సీపీఐ పార్టీ నిర్వహిస్తున్న పోరాటాల ఫలితంగానే సిద్దిపేట జిల్లా చేరియాల మండల కడవేరుకు శివారులో కల్వర్ట్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే ముత్రేడి యాదగిరి రెడ్డి శంకుస్థాపన చేశారని ఇది ముమ్మాటికి సీపీఐ పార్టీ విజయమేనని స్పందించిన ఎమ్మెల్యేకు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా అందే అశోక్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా కడవేరుకు గ్రామంలో కల్వర్ట్ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని తహసీల్దార్ ఆర్డీఓ ఆర్ఎన్బి కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే ముత్రేడి యాదగిరెడ్డికి అనేకసార్లు వినతి పత్రం సమర్పించి ధన్నాలు రాస్తారోకోలు అనేక ఆందోళనలు కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే అధికారులు స్పందించకపోవడంతో వారి వైఖరిని నిరసిస్తూ శనివారం సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక కల్వర్ట్ వద్ద ఆందోళన నిర్వహించి అనంతరం గాడిదకు వినతి పత్రం సమర్పించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయడం మూలంగా ఎట్టకేలకు స్పందించిన ఎమ్మెల్యే సోమవారం 3 కోట్ల వ్యయంతో నిర్మించే బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు చేయడానికి శ్రీకారం చుట్టారని వారు తెలిపారు. సిపిఐ పోరాటాలకు స్పందించి బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు సిపిఐ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి, కత్తుల నరసింహారెడ్డి, బండార సిద్ధయ్య, గూడెపు సుదర్శన్, తిగుళ్ల కనకయ్య, యాదగిరి మల్లయ్య, రాజు రాకేష్ తదితరులు ఉన్నారు. చేరియాల మండలంలోని కడవేరుకు గ్రామంలో కల్వర్టు నిర్మాణం చేపట్టాలని గత 5 సంవత్సరాలుగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు మరియు ఎంఆర్ఓకు వినతి పత్రం, ఆర్డీఓకు, ఆర్ఎండ్బి అధికారులకు, కలెక్టర్లకు, స్థానిక ఎమ్మెల్యే ముత్రేడి యాగిరెడ్డికి వినతి పత్రం ఇచ్చాం. అయినప్పటికీ స్పందించకపోవడంతో ఈ శనివారం రోజు గాడిదకు వినతి పత్రం సమర్పించి వినూత్న రీతిలో నిరసన చేపట్టడం మూలంగా స్థానిక ఎమ్మెల్యే ముత్రేడి యాగిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి ఈరోజు ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి 3 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా శుభ పరిణామం. ఎమ్మెల్యే గారికి స్పందించినటువంటి ఎమ్మెల్యే గారికి, స్థానిక ప్రజాప్రతినిధులకు సిపిఐ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే భవిష్యత్తులో కూడా ఏ ప్రజా సమస్యలు ఉన్నా వారి దృష్టికి తీసుకొస్తాం. ముందుండి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తుందని తెలియజేస్తూ, మరియు సిపిఐ పోరాట ఫలితంగానే ఈరోజు 3 కోట్ల బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.